अखिला ओ अखिला अखिला ओ अखिला। ఏంటి ఉషా, నువ్వేమీ మాట్లాడడం లేదు? అదేంటంటే అన్ని మాట్లాడి నిర్ణయించాల్సింది మీరేగా, చిన్న పిల్లని నేనే మాట్లాడతాను. నేను కొన్ని నగలవి కొనాలి, విద్యుత్ స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫోన్ చేసి రమ్మనండి. మీకు నచ్చినవి మీరు కొనండి, విద్యుత్ సెలెక్ట్ చేయాలనేది ఏమీ లేదు. న్యాయం చెప్పాలంటే పెళ్లి కొడుకొచ్చే సెలెక్ట్ చేయాలి. నిశ్చితార్థానికి శాస్త్రానికి అన్నట్టు ఏదో ఒకటి కొనండి, పెళ్లికి ఫుల్గా కొనుక్కోవచ్చు. నోనో ఉషా, విద్యకు కొనవలసిన నగలంటూ ఒక పెద్ద లిస్టే వేసుంచింది. అవునంటీ, కొత్త కొత్త డిజైన్స్ సరైన క్వాలిటీలో ఎక్కడ దొరుకుతాయి? పద్మనాభం అని నా స్నేహితునికి నగలు కొట్టుంది, నేను నగలు ఎప్పుడు అక్కడే కొంటూ ఉంటాను, నాణ్యమైన నగలుంటాయి, అక్కడే తీసుకుందాం. అవునవును, అలవాటైన కొట్లు కొంటమే కరెక్ట్, వెంటనే బయలుదేరదాం. మేము కూడా వస్తాం, ఒక ఫోన్ చేస్తే అతనే రెడీగా ఉంటాడు, బయలుదేరదాం. శివశంకర్ది నాది ఇవాటి స్నేహం కాదు, 20 ఏళ్ల ఫ్రెండ్షిప్. వాడింట్లో ఉన్న ఒక్కొక్క గ్రామ్ బంగారం నా కొట్లో కొన్నదేనండి. మీ గురించి ఆయన చాలా చెప్పారండి. నిశ్చితార్థానికే ఇప్పుడు కొంటున్నావు, వివాహానికి కొనేటప్పుడు నా కూతురు ఉష మీ కొట్టును ఒక పట్టు పడుతుంది, ఇవి సెలెక్ట్ చేయడానికి అరగంట టైం తీసుకుంది. చెప్పారు కదండి, సూపర్ డిజైన్లు తీసుకొచ్చి దించేస్తాను. అయితే పద్మనాభం, మేం బయలుదేరుతాం, నిశ్చితార్థానికి నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నాకు శివశంకర్కి 20 ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉన్నా, ఒక్కసారి కూడా నేను వీళ్ళింటికి వెళ్ళింది లేదు. ఉషా, నగలన్నీ జాగ్రత్తగా తీసుకున్నావమ్మా? అన్ని తీసుకున్నాను నాన్న. మరి ఇక వెళ్ళొస్తాం సార్. అలాగే పద్మనాభం, వెళ్ళొస్తాం. సంతోషం. మీ సెల్ ఫోన్ ఏది? చూసావా, నిన్ను జాగ్రత్త నేను వదిలేశాను, అందరూ కార్లో కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే, వెళ్ళండి. ఏం సార్ సెల్ ఫోన్ మర్చిపోయారే? సారీ సార్, దీనికోసం వచ్చాను. థ్యాంక్ యూ. ఏంటి ఇంతసేపు అయింది, నాన్న రాలేదేంటి? నేను వెళ్ళి చూసొస్తాను, ఇక్కడే ఉండండి. వెళ్ళిరా. ఏం సార్ అదే పనిగా చూస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ కోసం తీసింది, కేరళ మోడల్, బాగుంది కదా నాన్న? ఉషా, ఆ ఫోటో చూడు. మన విద్యలాగుందే. విద్యదే, మనం చాలా దెబ్బతిన్నాం. ఏమిటిది, టైం అయింది, వాళ్ళు ఇంకా రారే, మనం వెళ్ళి చూసొద్దాం. రండి. రా. ఏమిటి ఇక్కడ ఉండిపోయారు, రండి. అలా చూడండి. ఇలా కూర్చొనుంటే ఎలా చెప్పండి? వియ్యాల వారికి నచ్చజెప్పి ఒప్పించడం ఎలాగో ఆలోచించండి.
నువ్వు నాతోనే ఉన్నావుగా జానకి. ఈ వివాహం జరగదని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. ఆయన ఏదో ఆవేశంలో తొందరపడి ఆ మాట అన్నారు. అదే నిర్ణయం అని మీరు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు పెద్దగా ఏం తప్పు జరిగిపోయిందని? ఏమిటి జానకి, నువ్వు ఇంత సింపుల్గా అంటున్నావు? మన ఇంటికి కోడలిగా రాబోయే ఒక అమ్మాయి ఫోటో సంబంధమే లేని నగలకుట్లో మోడల్గా ఉంది అంటే ముందు నువ్వు అంగీకరిస్తావా చెప్పు. విద్యను అడిగితే తనకేమీ తెలియదు అంటుంది, తనకు ఏ సంబంధమూ లేదు అంటుంది. దాని గురించి మాట్లాడితే మనకే చిన్నతనం. మనం లోలోన బాధపడి ఆడవలసిందే, ఇంకో దారి లేదు. మా చుట్టాలందరికీ ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని తెలిస్తే నోటుకొచ్చిన మాటలు మాట్లాడతారు. నిశ్చితార్థం ఆగిపోయిందని బయట తెలియకముందే వియ్యంకుడు చేతిలో కాళ్ళో పట్టుకుని ఒప్పించడం ఒక్కటే ఉన్న దారి. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడరండి. ఏమిటి దానికి అర్థం లేకుండా మాట్లాడతావు? మన సైడ్ని తప్పించుకుని ఏ మొహం పెట్టుకుని ఆయనతో మాట్లాడమంటావు? ఇన్ని సంవత్సరాలుగా నేను కాపాడుకుంటూ వచ్చిన పరువు, మర్యాద, గౌరవం అన్నీ పోయాయి. నాకు మతిపోయి పిచ్చెక్కిపోయినట్టుగా ఉంది. ఇక మీద నేను బయట ఎలా తిరగాలో తెలియడం లేదు జానకి. దయచేసి నన్ను ఒంటరిగా ఉండనివ్వు ప్లీజ్, ప్లీజ్. నాన్న, శివశంకర్ అంకుల్తో కాస్త తొందరపడి మాట్లాడారని నాకు అనిపిస్తోంది. వివాహాన్ని క్యాన్సిల్ చేయాల్సినంత పెద్ద తప్పు జరిగిందని నేను అనుకోవడం లేదు. ఉష, అర్థం లేకుండా మాట్లాడకమ్మా. కుటుంబం అనేది మన ముగ్గురు మాత్రమే కాదు, మన చుట్టాలు, కులం వాళ్ళు, నా బిజినెస్ పీపుల్ అందరినీ మన కుటుంబంగానే అనుకుంటున్నాను. వేళలో మూడొంతుల మంది కుటుంబ గౌరవం, కట్టుబాట్లు ముఖ్యమనుకునేవాళ్ళు. మనింటికి కోడలుగా రాబోతున్న అమ్మాయి ఫోటో నలుగురు వచ్చే పోయే చోట ఉంటే అది మనకు అవమానం కాదంటావా? ఏం నాన్న, ఇది మన ఇంటి పిల్లల ఫోటోస్ వారపత్రికల్లోనూ టీవీలోనూ రావాలనుకుంటాం కదా, అటువంటిదేగా ఇది. ఇందులో ఏం తప్పుంది? ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చినందువల్ల విద్య తప్పు చేసినట్టు అవుతుందా? చచ్చా, నేను ఆ మాట అనలేదమ్మా. మనం కుటుంబ గౌరవం ముఖ్యం అనుకునేవాళ్ళం. అటువంటి కుటుంబంలో ఉన్న ఆ అమ్మాయికి ఇవన్నీ అవసరమా? నాన్న, శివశంకర్ ప్రసాద్ గారు మీకు మళ్ళీ పెద్ద బిజినెస్ మ్యాన్, సడన్ గా ఈ వివాహం ఆగిపోతే అది ఆయనకు పెద్ద అవమానం. ఆ తర్వాత అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఆ పాపానికి మనం గురి కావాలంటారా? ఏమ్మా, ఆయన పరువు చూస్తే మన గౌరవం ఏమవుతుంది? మీరు చెప్పిన అమ్మాయికే వద్దనకుండా తాళి కడతానని ఆకాశ అన్నాడు, కానీ అది చేయలేకపోతున్నానన్న బాధనమ్మా నాకు. శివశంకర్ ప్రసాద్ని ఒక విషయం అడగొచ్చు, ఒకే ఒక సారీ, అదేనమ్మా నేను చేయగలిగింది. అడిగితే సరిపోదమ్మా, దీనివల్ల మనందరికీ పరువు తక్కువ. తక్కువే ఎవరు కాదన్నారు? అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు? ఈడొచ్చిన పిల్లల్ని చేయి చేసుకుంటే ఏం బాగుంటుంది? దీన్ని నిలువున చీలేయాలమ్మా. ఆగరా, నువ్వుండమ్మా. నిశ్చితార్థం ఆగిపోయిన నలుగురికి తెలిస్తే మనందరి పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నయ్య, ఈ విధంగా జరుగుతుందని తెలిస్తే ఒప్పుకునేదాన్నే కాదు. వర్ష వాళ్ళ అంకుల్ అమెరికాలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్ కి ఫోటో తీసుకుంటానన్నారు, అది కూడా వర్ష చెప్తేనే నేను ఒప్పుకున్నాను. ఇటువంటి సమస్యకు దారితీస్తుంది అనుకుంటే నేను ఒప్పుకునేదనే కాదన్నయ్య. అనుకున్నాను అనుకున్నాను అనుకున్నానమ్మా. ఈ వర్షం మన కుటుంబ గౌరవాన్ని నడివి ఇదికి ఏడవడం కోసమనే ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది. విద్యా, విద్యా, ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక మీదట ఈ ఇంట్లో నువ్వు అసలు అడుగు పెట్టకూడదు. హలో, కాస్త మర్యాదగా మాట్లాడు. ఆ ఫోటో ఈ సమస్యకు దారితీస్తుందని నాకు తెలీదు. ఎక్కడో తీసిన ఫోటో మరి ఎలా అమ్మ నగలు కొట్టుకొచ్చింది? అదే నాకు తెలియలేదంటే నేను ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఏం ప్రయోజనం?
క్యాన్సర్ అయిన నిశ్చితార్థాన్ని జరిగేలా చేసి మా పరువు కాపాడబోతున్నావా? ఏయ్, నువ్వు ఇప్పుడు చేసిందే చాలు, ముందు బయటికి పో. ప్రభా, ఆవేశంలో కళ్ళు మూసుకుపోయినాయి నీకు, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. ఏయ్, నువ్వేంటే నాకు మర్యాద నేర్పించేది? ప్రభా, కాస్త ఊరుకో నువ్వు. అమ్మా, నువ్వు ఊరుకోమ్మా. చూడు, ఆడపిల్లంటే కొంచెం అన్న అనుకోనేది ఉండాలి. నువ్వు ఊరంతా తిరిగేది చాలదు అన్నట్టు నా చెల్లెల్ని కూడా తీసుకెళ్తావా? ప్రభా, నీకింతవరకే మర్యాద, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఒరేయ్, నేను నీకు వదిని కాబోయేదాన్ని, ఈ ఇంటి కోడల్ని. నువ్వు అలా అనుకుంటే చాలా, జరిగిపోతుందా? జరుగుతుంది, జరిగేట్టు చేస్తాను. నేను గౌరీతో మాట్లాడతాను. గౌరీతో రోడ్డు మీద మాట్లాడుకో. ఇక మీద ఈ ఇంటికి రావడానికి నీకు అనుమతి లేదు, అధికారం లేదు. నువ్వే బయటకు వెళ్తే నీ మర్యాద కాపాడుకున్నట్టు అవుతుంది, లేదా నేను కాస్త ఇండిసెంట్గా నడుచుకోవాల్సి ఉంటుంది. రాస్కల్, ఎంత పగులుంటే ఇలాంటి పని చేస్తుంటావు? నన్ను మోసం చేసినా ఊరుకునేవాడిని. శివశంకర్ ఎంత పెద్ద మనిషో తెలుసా? సారీ సార్, ఈ స్నాప్ లో ఉన్నది ఆయన కూతురని నిజంగా నాకు తెలియదు సార్. మోడల్ కన్నా అడిగితే ఏదో ఒకటి ఇచ్చేయడమేనా? నేను ఇచ్చిన మిగతా స్టీల్స్ అని మోడలింగ్ ఆర్టిస్టులే సార్. ఎందుకైనా ఉంటుందిలే అని ఈ స్టీల్ తీసుకొచ్చాను. కరెక్ట్ గా అదే కావాలని సెలెక్ట్ చేసుకున్నారు. నేను డబ్బు కాసిపడి ఇచ్చేసాను, నన్ను క్షమించండి. శివశంకర ప్రసాద్ నీ మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటాడు, నాకు దాని గురించి ఏమీ తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడుకో. సార్, మీరు ఇలా అంటే ఎలా చెప్పండి? నా కుటుంబంలో అందరూ నా సంపాదన నమ్ముకున్నారు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని వెంటనే క్షమాపణ అడుగుతాను. నన్ను వదిలేమనండి సార్. సరే, ఆ ఫోటోస్ తాలూకు నెగటివ్స్ తీసుకొచ్చావా? తెచ్చాను సార్. ఇలా ఇవా నెగటివ్లు, ఇక మీద నా నుంచి ఏ ఆర్డర్ నీకు దొరకదు. నీ మగవికి నాకు చూపించకపోవాయా? నన్ను క్షమించండి సార్, ఇన్ని సంవత్సరాలుగా మీ దగ్గర నిజాయితీగా నడుచుకున్నాను. ఇక ముందు ఏ తప్పు చేయను, నన్ను నమ్మండి. ఇప్పటి తప్పుకే నిన్ను క్షమించేది లేదు, ఇంకెప్పుడు ఇలా రాకపోవాయా? మన చిన్నసుబ్బయ్యను కాస్త రమణవయ్యా. సార్, పిలిచారా? శంకర్ సిల్క్స్ ఓనర్ గారు వెళ్ళి తెలుసా నీకు? తెలుసండి. ఈ నేటివ్స్ నేను ఇచ్చానని చెప్పించరా? సరే అండి, మిగిలిన విషయాలు నేను ఫోన్లో మాట్లాడతాను. ఓకే సార్. చూడు, ఇంకో ముఖ్యమైన విషయం సార్, నువ్వు వెళ్లే ముందు పని చేయి. ఆ అమ్మాయి ఫోటో ఒక్కటి కూడా ఇక్కడ ఉండకూడదు, అన్నీ తీసేయి. ఓకే ఓకే సార్. ఏంటి వర్ష, ఏం జరిగింది? ఎందుకు నన్ను ఇక్కడ రమ్మన్నావు? ఫోన్లో ఏడుస్తూ మాట్లాడావు. నేను ఆ రోజే చెప్పాను మీ తమ్ముడు క్యారెక్టర్ సరిగా లేదని. కొంచెం కూడా మరియా తెలియని వాళ్ళ ఉన్నాడు. ఆవేశపడక వర్ష, ఏం జరిగిందో కాస్త ఓపికగా చెప్పు. ఇంతకు మించి నేను ఎందుకు ఓపికగా ఉండాలి? నేను ఇప్పుడేమంత పెద్ద తప్పు చేశాను? మీ చెల్లెలు అందంగా మేకప్ వేసుకొని స్టిల్స్ తీయించుకోవాలంది, నేను తీయించాను. ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ స్టిల్స్ అమ్ముతాడని నాకేం తెలుసు? ఆ ఫోటో తీసినప్పుడు నువ్వు కూడా ఉన్నావా? అవును. ఆ ఫోటో వల్లనే నా చెల్లెలు వివాహం ఆగిపోయిందని నీకు తెలుసునా? ఆ కుమారస్వామి ఎవరు? పెద్ద బిజినెస్ మ్యాన్, హై సొసైటీలో మూవ్ అయ్యాయన. ఎందుకింత చీప్గా బిహేవ్ చేస్తున్నారు? ఒక ఆడపిల్ల ఫోటో నగలకొట్లో ఉంటే ఏంటి తప్పు? నలుగురితో మూవ్ అయినంతలో వాళ్ళకి మళ్ళీ మారటం కుదరదు వర్ష. ఎంత డబ్బున్నా, హై సొసైటీలో పరిచయం ఉన్నా కుటుంబ గౌరవం ఒకటి ఉంది కదా, దాన్ని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు. నాకు సంబంధించినంత వరకు కుమారస్వామి గారిది తప్పని నేను అన్ను. నువ్వు మీ తమ్ముళ్ళలాగే మాట్లాడుతున్నావు. ఒకవేళ అలాగే అనుకున్నా మీ చెల్లెలు వివాహం ఆగిపోయింది, నిశ్చితార్థమేగా ఆగిపోయింది. ఏదో మీ కుటుంబ గౌరవం అంతా నా వల్లే పాడైపోయినట్టు మీ తమ్ముడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. మా కుటుంబ గౌరవం, పరువు, మర్యాద అన్ని నిశ్చితార్థం ఆగినందువల్ల గాల్లో కలవడం నిజమే. నా తమ్ముడు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. బాగానే ఉంది, ఒక్కోసారి మీ తమ్ముడు ఇలాగే నన్ను అవమానించి మాట్లాడడం, నువ్వు వచ్చి క్షమించమని అడగడం. ఈ కథలేమొద్దు, ఇవాళ దీనికి ఒక పులిస్టాప్ పెట్టాలి. ఓకే, ఇప్పుడేం చేద్దామంటావు? నా తమ్ముడు స్వయంగా వచ్చి క్షమాపణ అడగమంటావా? అవసరం లేదు, నేను నీ భార్య నన్న అధికారంతో మీ ఇంటికి రావాలి, దానికి వెంటనే మన వివాహం జరిగి తీరాలి. నేను నీ వదిన్ని, నువ్వు నాకు మర్యాద ఇచ్చి తీరాలని మీ తమ్ముడితో అన్నాను. అందుకు అతను ముందు మీ వివాహం ఎలా జరుగుతుందో చూద్దా అన్నాడు, నేను అతనితో ఛాలెంజ్ చేశాను. ఇందులో సైన్ చేయండి. ఏంటి వర్ష ఇది? మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం, దానికి ఇదే అప్లికేషన్, సైన్ చేయండి. సరిగ్గా 30 రోజుల్లో మన వివాహం. ఏంటి వేడకూడమా? మా ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో నీకు తెలుసు కదా, విద్య వివాహం తర్వాతే మన వివాహం. నువ్వు చెప్పేది అంతేనా? ఇదివరకు అనుకున్న మాటగా, అది మార్చడం కుదరదు. ప్లీజ్ కాస్త ఓపిగ్గా ఉండు. నేను ఓపిగ్గా ఉండలేకపోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. నువ్వు సంతోషంగా ఉండు, నన్ను వదిలే. వర్ష,
చూసావమ్మా చూసావా నీ పెద్ద కొడుకు విజయ నిశ్చితార్థం ఆగిపోయిందే దాని గురించి అసలు ఆయన ఏం బాధపడలా దానికి కారణమైన వర్షం నిలదీశాను కదూ అందుకు సారికి కోపం పొడుచుకొస్తుంది రే ప్రభా ఆగ్రా ఎక్కడ నిలుస్తావ్ నే చెప్పేది విను బాబు కోపడకు నీ చెప్పేది విను ఇలా చూడు వర్ష విద్య ఫోటోలు అమెరికా పంపడం కోసం అని ఫోటో వాడితో తీయించింది వాటిలో ఒక ఫోటో ఇక్కడున్న నగలకొట్లో అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టుకున్నారు అది చూసి కుమారస్వామి చౌదరి నా ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి ఈ విధంగా నగలకొట్లో అడ్వర్టైజ్మెంట్ కి స్టిల్ ఇచ్చిందని ఆవేశపడి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేశారు అదే ఆవేశంలో ప్రభ వర్షం తిట్టాడు దాన్ని నువ్వు తప్పుగా అనుకోకు అందమైన ఎందరో ఫ్యామిలీ లేడీస్ ఫోటోలు టీవీలో వస్తున్నాయి పత్రికల్లో వస్తున్నాయి అవన్నీ ఏమి నీచం కావే అవన్నీ నీచం అని అనుకుంటే ఆ కుమారస్వామి చౌదరికి కల్చర్ తెలియదని అర్థం ఒట్టి పల్లెటూరు వాడని అర్థం ఊళ్ళో ఆయన ఒక్కడే కొడుకుని కన్నాడా ఏంటి లేక ఆయన కొడుకు లేదంటే మన విజయకి ఇంకో పెళ్లి కొడుకు దొరకడా తెలివి తక్కువతనంగా మాట్లాడు గౌరీ రే ఆడపిల్లకు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిందంటే ఊళ్ళో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారా అందరితోనూ ఎందుకు ఆగిపోయిందని మన కారణం చెప్తూ కూర్చోవడం కుదరదు ఒకవేళ చెప్పినా ఎంతమంది నమ్ముతారా నువ్వే ఆలోచించుడు ఈ రకమైన పరిస్థితి మన కుటుంబానికి ఎందుకు వచ్చింది దీనికంతటికి కారణం ఎవరు ఆ వర్షే కదా అందుకు కారణమైన తననే నిలదీయడం తప్ప చెప్పరా నీకెక్కడ ఇవన్నీ బుర్రకెక్కుతారా నువ్వు ఆ వర్షం మత్తులో ఉన్నావు ఏదో నిశ్చితార్థం ఆగిపోయిందని ఎందుకు నువ్వెగురుతావు వివాహం వరకు వెళ్ళి తాళి కట్టే చివరి నిమిషంలో ఎన్ని వివాహాలు ఆగిపోయాయి తెలుసా వాళ్ళందరూ ఇంకో వివాహం చేసుకోలేదా లేక వాళ్ళందరూ సన్యాసులయ్యారా ఒరే చెల్లి నిశ్చితార్థం ఆగిపోయింది దీన్నే నువ్వు ఇంత తేలిక తీసుకుంటున్నావు నిన్ను పట్టుకుని కుటుంబ గౌరవం గురించి చెప్తున్నాను చూడు అదిరా తప్పు ఏంట్రా పెద్ద కుటుంబ గౌరవం ఇప్పుడు కుటుంబ గౌరవానికి లోటు వచ్చేదిగా ఏం జరిగిపోయిందిరా ఏంట్రా మాటలు ఏంటా మాటలు ఈ ఇంటికి పెద్ద కొడుకు మాట్లాడే మాట్లాడి ఒరే గౌరీ చూడరా ఒరే మన నాన్న ఈ ఇంటిని ఒట్టి ఇటుకలు సిమెంట్తో కట్టలేదురా పరువు మర్యాద అన్నిటినీ మించి వంశపారపరంగా కాపాడుకొస్తున్న ఈ కుటుంబ గౌరవం అన్నిటినీ ఒకటిగా కలిపి కట్టారా వాటన్నిటినీ నీతో కలిసి తిరుగుతోంది ఆ వర్ష అది మన చెల్లెలు నిశ్చితార్థం ఆగిపోవడం అన్న పేరుతో తిన్నగా ఒక్క నిమిషంలో నడి అడుగు తీసుకొచ్చేసింది దాని గురించి నువ్వు అసలు బాధపడలేదు నువ్వెందుకు బాధపడతావురా నువ్వు వర్ష వర్షాన్ని పిచ్చి పెట్టినట్టు తిరుగుతున్నావు